అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీవీఎంసీ 82 వార్డు విజయరామరాజుపేట 2వ సచివాలయం పరిధిలో ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 82 వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత, వైఎస్ఆర్సీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, అనకాపల్లి జోనల్ కమిషనర్ పి వెంకటరమణ, ప్రముఖ వైద్యులు డాక్టర్ కాండ్రేగుల విష్ణుమూర్తి, ఏపీడబ్ల్యూఏ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్, జేసీఎస్ కన్వీనర్ కొనతాల మురళీకృష్ణ, వైకాపా పట్టణ యువజన విభాగ అధ్యక్షులు జార్జిల రమేష్ పాల్గొన్నారు. ముందుగా ఈ సందర్భంగా విజయరామరాజుపేటలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధితో పాటు లబ్ధిదారులకు అందించిన సంక్షేమ పథకాలు, వాటి వివరాలు తెలియజేసే డిస్ప్లే ఆవిష్కరణ, వాటిపై అవగాహన సదస్సు కార్యక్రమం చేపట్టారు. అనంతరం విజయరామరాజుపేట జంక్షన్ లో స్థానిక కార్పొరేటర్ మందపాటి సునీత చేతుల మీదుగా పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం గడప గడపకు వెళ్లి ఆంధ్రప్రదేశ్ కు జగనన్నే ఎందుకు కావాలని వివరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పలక సత్యనారాయణ, ఉగ్గిన నరసింహరావు, ఆడారి శ్రీనివాసరావు, అల్లు త్రినాథ్, ఉగ్గిన శ్రీనివాసరావు, పలక వాసు, పొల్లమరశెట్టి మోహన్, బర్నికాన గోవింద, పసుపులేటి అప్పారావు, మునూరు శ్రీనివాసరావు, నడిశెట్టి మధు, అల్లు కుమార్, పలక మణికంఠ, పలక నాగు, సింగంపల్లి నాగరాజు, ఈతలపాక మంగరాజు, డొంక సత్యబాబు, పేరూరి కళ్యాణ్, సత్యనారాయణ, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, ఆర్పీలు, గృహ సారథులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది? ఇవాళ చాలామంది ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు అంటున్నారు. ఎవరికి పంచాడమ్మా? డబ్బున్న వాళ్ళకి పంచాడా? పేదవాళ్ళకి ఇస్తున్నాడు. ఆ పేదవాళ్ళకు కూడా ఎలా ఇస్తున్నాడమ్మా? గతంలో పార్టీ నాయకుల మాధారా కూడా కాదు, ఒక మీ దగ్గర చదువుకున్న విద్యావంతులు వాళ్ళు కూడా సచివాలయ వ్యవస్థలోని, ఇక్కడ సచివాలయంలో రెండో సచివాలయంలో ఉన్న దామోదర గారు కానీ, పార్వతి గారు కానీ, విఆర్ఓ కానీ, ఎవరు కూడా మాకు తెలియదు. వాళ్ళ దానిక సమర్థతతో వాళ్ళు చదువుకొని ఉద్యోగం రాసి ఉద్యోగంలో ఉత్తీర్ణ చేసి ఇక్కడికి వచ్చారు. ఒక వాలంటీర్ మాత్రమే ఈ ప్రాంతంలో మన కుటుంబంలో మనం ఇచ్చాం. వాళ్ళందరి ద్వారా ఒక రూపాయల అంశం లేకుండా మీకు ప్రతి తాలూకా కార్యక్రమాలు ఇస్తున్నాం. వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూడా పథకం ఆపడం లేదు, జనసేన పార్టీ కూడా ఆపడం లేదు. అలాగే రాత్రులు మమ్మల్ని మెసేజ్లు పెట్టి మమ్మల్ని తిడుతున్నారని వాళ్ళ మీద కట్స్ కట్టి తీసేయడం లేదు. ఇన్ని పథకాలు గతంలో మీరు ధైర్యం చేసుకోవాలి. ఎన్నికలు వస్తున్నాయి అంటే 3 నెలల ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడు అనేక మంది వస్తారు, కుల ప్రస్తావన తెస్తారు, మత ప్రస్తావన తెస్తారు. అంటే మనం ప్రశ్నించుకోవాల్సింది, మన కాపుతున్నప్పుడు ఎవరు వచ్చారు? కోవిడ్ వచ్చింది మీకు తెలుసు కదమ్మా. కోవిడ్ వచ్చినప్పుడు అనేక మంది మన అనకాపల్లిలో మన కుటుంబ సభ్యులని, ఆత్మీయులు అనే మంది చనిపోయారు. ఉదాహరణకి డాక్టర్ ఉమామహేశ్వర గారు, అనకాపల్లిలో చిన్నపిల్లల డాక్టర్ గారు ఎంతమందికో ప్రాణాలు పోసిన చిన్నపిల్లలని బతికించిన డాక్టర్ ఉమామహేశ్వర గారి ప్రాణం కూడా కోవిడ్ వల్ల పోయింది. అంటే కోవిడ్కి కులం లేదు, మతం లేదు, ఆ కోవిడ్ సోకితే చనిపోవడం, మందు కూడా లేదు. అటువంటి అప్పుడు ఇంటిలోని అమ్మకి కోవిడ్ వస్తే కొడుకు వెళ్ళడానికి భయం. ఆ భార్య అనేది ఏంటి, అమ్మ ముసలమ్మ చనిపోతే చనిపోతుంది, మీరు పోతే ఎలా అంటే కొడుకు ఆగిపోయే పరిస్థితి. బ్రాహ్మణ అటు భార్యని కాదనలేడు, తల్లిని బతికించడానికి వెళ్ళలేడు. అటువంటి పరిస్థితుల్లో మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి, మీ ప్రాణాన్ని కాపాడడానికి నడుంగట్టిన వ్యక్తులే వాలంటీర్లు. వాళ్ళు ప్రాణభయం లేదు చిన్నపిల్లలు. అటువంటి వాళ్ళు ప్రాణం కాపాడాలని సీనియర్గా ఈ ప్రాంతం ఆర్పిన సహకారం, సచివాలయ సిబ్బందం, ప్రజాపతి మా సహకారం తీసుకొని మీ ఇంటికి వచ్చారు. అమ్మ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది, వ్యాక్సిన్ చేసుకోండి, మీ ప్రాణాలు కాపాడుకోండి అని చేశారు. ఎన్ని రకాలుగా ఆ రోజు కూడా కోవిడ్ వచ్చినప్పుడు మీకు తెలుసు, బస్సులు నడలేదు, ట్రైన్లు నడలేదు, సినిమాహాలు లేవు, రాష్ట్రానికి రూపాయి ఆదాయం లేదు. ఒక సంవత్సర కాలం ఒక మనిషిని చూస్తే మనిషిని భయపడే పరిస్థితిలో రాష్ట్రానికి ఆదాయం లేకపోతే ఏం చేస్తామో, ఒక ఇల్లు గడవాలంటే ఇంటి యజమాని తీసుకొస్తే అమ్మ ఖర్చు ఎలా ఖర్చు పెడుతుందో. రాష్ట్రానికి ఆదాయం వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఇవ్వగలరు. అప్పుడు రాష్ట్రానికి ఆదాయం లేకపోతే చాలామంది సలహా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి, సరే అమ్మఒడి ఆపేద్దామా, కాపనేస్తాం ఆపేద్దామా, ఆదరణ ఆపేద్దామా, చేయూత ఆపేద్దామా, లేదా సున్నా ఒడికి పథకం ఆపేద్దామా అంటే ఎందుకు ఆపేదంటే అది మనకి వెనకం లేదండి. సినిమాహాలు మూసారు, బస్సులు నడ్డం లేదు, అన్ని వ్యాపారాలు లేవు, రాష్ట్రానికి ఆదాయం రావంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారమ్మా, అన్నీ ఉన్నప్పుడు ఇస్తే కాదు, ఏది లేనప్పుడు ఇవ్వాలి, పేదవాడి కష్టంలో ఉన్నాడు కాబట్టి ఇలాంటప్పుడు మనకి రూపాయి అప్పైనా పర్వాలేదని చెప్పి ఒక్క పథకం కూడా ఆపకుండా మీకు ఇచ్చాడు. గతంలో ఏదైనా పథకం మీకు చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలు దగ్గరికి వచ్చినప్పుడే పసుపు ముఖం గుర్తొచ్చాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదమ్మా, ఆయన ఎలక్షన్లో వచ్చిన మొదటిసారి నుంచి అన్ని పథకాలు కూడా ఇచ్చారమ్మా. ఇవన్నీ గుర్తించుకొని మీరు విద్యుత్తో కలిసి వైసీపీ ప్రభుత్వం మంచి చేసిందంటేనే ఆశీర్వదించాలని కోరుకుంటాం. కూడా మనకి అందరికీ వివరంగా వివరించారు.
మనం ఎందుకు మనకి మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారే మళ్ళీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ కి అవసరము అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన రెండో సచివాలయం పరిధిలోని మనం ఎన్నో సంక్షేమ పథకాలను మనకి జగన్ మోహన్ రెడ్డి గారు మనకి అందించారు ఒకటి రెండు కాదు 33 సంక్షేమ పథకాలు మనకి అందించిన గంట మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికే దక్కింది ఆయన మన ఈ ఒక్క సచివాలయం సెకండ్ సచివాలయం పరిధిలోనే 22 కోట్ల పరిధిలో మనం లబ్ధిని చేకూర్చుకున్నాం ఈ 4.5 సంవత్సరాల్లోనే మీ అందరికీ కూడా తెలుసు జగన్ మోహన్ రెడ్డి గారు మన స్త్రీల పక్షవాది మన మహిళలు అంటే చాలా గౌరవానికి ఏ పథకం ఇచ్చినా కూడా మనకే ఇస్తున్నారు అలాగే కదా మహిళలందరికీ కూడా 50% రిజర్వేషన్ కూడా అందిస్తున్నారు అంతే కాకుండా మనకి విద్యా వైద్యానికి కూడా రెండు కన్నుగా చేసుకొని ఆయన ఎంతో అభివృద్ధి కనబరుస్తున్నారు అంతే కాకుండా దేశంలోనే ఎక్కడ ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలోనూ కూడా లేని విధంగా మన రాష్ట్రంలోని సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా కనబరుస్తూ ఆయన పరిపాలన సాగిస్తున్నారు మనము ఎందుకు జగన్ మోహన్ రెడ్డి గారిని మనకి కావాలి అంటే మన గురించి ఎవ్వరూ కూడా ఇంతలా ఆలోచించే మనసు ఇంకొకరు ఎవరూ లేరు మనకి జగన్ మోహన్ రెడ్డి గారు ఒక తమ్ముడిగా అన్నిగా మేనమామగా ఒక మనవడిగా కొడుకుగా అన్ని విధాలుగా అన్ని వర్గాల వారికి కూడా ఆడుకుంటూ సంక్షేమ పథకాలని అందిస్తూ మనకి ఎంతో మేలు చేస్తూ ఆయన మనకి అండదండగా నిలబడ్డారు అందువలన మనకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మనకి ఏపీలో ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ సీఎంగా ఆయనే కొనసాగాలి అని మనం అందరము కూడా కట్టుకొని మనం అందరం కృషి చేయాలని మీకు ఈ సభావేదికగా నేను కోరుకుంటున్నాను.